మీరు అశ్విని నక్షత్రం వారా? అయితే మీరు తప్పకుండా తెలుసుకోవలసిన ముఖ్య సూత్రం అశ్విని నక్షత్రం. ఇది మొదటి నక్షత్రం. ఈ నక్షత్రమునకు అశ్విని దేవతలు అధిదేవతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ నక్షత్రం పురుషతారగా వర్ణవిల్లుతుంది. ఇది దేవగణానికి చెందినటువంటిది, అశ్వయోని కలిగినది, వైశ్య జాతికి చెందినది. ఈ నక్షత్రం మందరేత్రములు కలిగి అతివేగముగా సంచరించను ఈ నక్షత్రం. ఈ నక్షత్రం కృష్ణవర్ణములో ఉంటుంది. ఈ నక్షత్రంలో జరిగించిన వారు దీర్ఘాయుష్కులవుతారు. పెద్ద శరీరము, అందమైన శరీరము కలవారై, పొడగాటి చేతులు, చిన్న ముక్కు కలిగి అందమైన రూపంతో కలిగి ఉంటారు. విశాలమైన హృదయం కలిగి అచంచలమైనటువంటి ప్రేమాభిమానాలను పొందుతూ అన్ని విషయాలలోనూ సమర్థులై మెలుగుతారు. వివేకముతో ఆలోచించడం, ఇతరుల పట్ల గౌరవముగా ఉండటం, రాజగౌరవాన్ని పొందడం ఈ నక్షత్ర జాతకుల లక్షణం. ఈ నక్షత్రము వారు ఆభరణ ప్రియులై ఉంటారు. ఈ నక్షత్ర జాతకులు ఏ సాహసమైనా చేయగలిగే ఆత్మస్థైర్యాన్ని పొంది ఉంటారు. లోభులతోనూ, హానుకులతోనూ, శత్రువులతోనూ సవాసం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పురుషులు స్త్రీ వ్యామోహం కలిగి ఉంటారు. యోధులుగా అన్ని యుద్ధములలో విజయాన్ని సాధిస్తారు. ధర్మపరుడై నడుస్తారు. కీర్తిని, యశస్సును, ధనధాన్యాభివృద్ధిని పొందుతూ పుత్ర పౌత్రాది సంపదలతో తృతూగుతారు. వైభవంగా జీవిస్తారు. భాగ్యవంతులై జీవిస్తారు. శ్రమకు విలువనిస్తారు. ఇతరుల శ్రమను గుర్తిస్తారు. దేవతల అనుగ్రహం కలిగి ఉంటారు. ధర్మాచరణ చేయడం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. పొగడతలంటే అత్యుతమైన ప్రేమ కలిగి ఉంటారు. ఉన్నత విద్యలను సాధిస్తారు. అనుకున్న పనులను సాధించడానికి విశేష కృషిని చేస్తారు. ఎక్కువగా జ్వరపీడన కలిగి ఉంటారు. అనేకమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ దీర్ఘ, సూక్ష్మ, పరిసూక్ష్మకాల రోగాలు కలిగి ఉంటారు. అపారమైన జ్ఞాన సంపద కలిగి వైరాగ్యులై జీవిస్తారు. మేధాశక్తి అత్యధికంగా ఉంటుంది. ఇంకను అన్ని విషయముల పట్ల అవగాహన కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ నక్షత్రము వారు నామకరణ, అన్నప్రసన, నూతన వస్త్రధారణ, రాజ్యస్థానముల యందు కూర్చుట, వైద్యారంభమునకు, మంత్రస్వీకారానికి, జపారంభమునకు, గృహ సౌధ గ్రామములలో ప్రతిష్టాపన మహోత్సవాలకి, భగవత్ యాత్రలకు, పట్టాభిషేకములకు, యజ్ఞయాగాది క్రతువులకు, దీక్షా స్వీకరణకు, చౌల మౌంజీ ఉపనయన ధారణములకు, వాస్తు కర్మలకు, వ్యవసాయ రంగ కార్యక్రమములకు, తైలాభ్యంగనానికి, ఆభరణములు ధరించడానికి, వేదశాస్త్రములను అభ్యసించడానికి, త్రిసంగమానికి, చిత్రలేఖనకు, అన్ని రకముల వాహనములు ప్రారంభించుటకు, ముఖ్యంగా తీర్థయాత్రలు చేయుటకు, శ్రాద్ధకర్మములను పుణ్యతీర్థముల యందు ఆచరించుటకు, నూతన వ్యాపార లావాదేవీలు జరుపుటకు, వైద్యరంగ విద్యను అభ్యసించడానికి, వైద్యరంగ యంత్రాలు ప్రారంభించడానికి, శుభకార్యములను ఆచరించడానికి, నూతన వస్త్రములను ధరించేటప్పుడు నూతన గృహములలో పనులు ప్రారంభించుటకు, రిటైర్మెంట్ను తీసుకున్నటకు అత్యంత అనుకూలమైన నక్షత్రంగా కీర్తిని పొందుతుంది ఈ అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు ఏ రకమైన ప్రయాణానికైనా యోగ్యులై ఉంటారు. కనుక ఇతరులు ప్రయాణం చేసే ముందు అశ్విని నక్షత్ర జాతకుల యొక్క అనుగ్రహమును పొందితే ప్రయాణ ఆటంకములు తొలగుతాయని శాస్త్రోక్తి. అన్ని నక్షత్రముల రీతిగానే ఈ నక్షత్రములకు నాలుగు పాదములు ఉంటాయి. ఆ నాలుగు పాదములు చూ చే చో లా అనేటువంటి సంజ్ఞలుగా వర్తింపబడుతున్నాయి. ప్రత్యేక పాదానికి క్రమంగా వర్తిస్తాయి. ఈ నక్షత్రంలో జ్వరగ్రస్తులైన వారు 9 రోజులు పీడింపబడతారు. ఈ దిన నవకం అరిష్టకాలంగా భావించాలి. తగిన శాంతులు జరిపించుకోవాలి. అశ్విని నక్షత్ర దేవత శ్వేతవర్ణంతో, ద్విభుజంతో, అమృత భాండాన్ని, కమండలమును ధరించి ఉన్నది. తెల్లని పువ్వులతో, వస్త్రములతో కూడినదై అశ్విని బంగారపు ప్రతిమయందు ఆవాహన చేసి మలయజ గంధమును పూసి గుగ్గిల ధూపమును సమర్పించి తామర పుష్పాదులతో అర్చించాలి. క్షీరాన్నమును అనగా పాలతో చేసిన అన్నమును నైవేద్యముగా పెట్టడం ద్వారా మనోభీష్టములన్నీ నెరవేరుతాయి. ఇత్యాది మంత్రోక్తముగా షోడశోపచార పూజలను ఆచరించాలి. క్షీరాన్నము, సవిధలు, ఆవునయ్యతో, గాయత్రి అష్టోత్తర శతనామంతో హోము చేసి గంధమాల్యాదులతో, మినుములతో వండిన అన్నాన్ని తూర్పు దిశలో బలిగా ఇవ్వవలెను. ఈ విధంగా శాంతి జరపడం వలన అశ్వినీతారలో జన్మించిన వారందరులకు అరిష్టములు ఉపశమిస్తాయి. వారం రోజులలో స్వస్థత కలుగుతుంది అని శాస్త్రములు తెలుపబడుతున్నాయి. అశ్విని నక్షత్రము ఆదివారం ఆనందయోగం, ప్రయాణానికి అత్యధికమైనటువంటి శుభయోగం. ఆ రోజు సప్తమి తిథి అయితే అది దగ్ధయోగం.
అష్టమి తిథి అయితే ఉత్పాత యోగం. ఈ రెండు యోగములు పనికిరాదు. అశ్విని సోమవారం శుభయోగం, అన్ని కార్యములకు శుభయోగం. అశ్విని మంగళవారం అమృతసిద్ధి యోగం, ఇది కూడా అనుకూలిస్తుంది. ఆ రోజు అష్టమి తిథి అయితే మాత్రం ఉత్పాత యోగం. అశ్విని తార మంగళవారం అష్టమితో కూడిన మధ్యాహ్న వేళ రక్తనాసికా యోగం. ఈ రెండు యోగములను ఏ కర్మను ఆచరించినా అది నిష్ఫలమగును. అశ్విని నక్షత్రం బుధవారం మృత్యుయోగం, ఏ కర్మను ఆచరించరాదు. అశ్విని నక్షత్రం గురువారం శూలయోగం, ఇది కూడా అయోగ్యమైనటువంటిది. అశ్విని నక్షత్రం శుక్రవారం రంధ్రయోగం, పనికిరాదు. అశ్విని నక్షత్రం శనివారం నిర్జీవయోగం, పనికిరాదు. ఈ నక్షత్రంలో ఉత్పాదాలు సంభవిస్తే ప్రజలకు వాయుపీడ కలుగుతుంది. ఈ అశ్విని నక్షత్రంలో ప్రథమ రజస్వర అయిన కన్య ధనవంతురాలై సత్పుత్ర సంతానము కలిగి భోగభాగ్యశీలిగా వరుడవిల్లుతుంది. అన్ని వేళలా అశ్విని నక్షత్రం యోగ్య నక్షత్రంగా పరిణమిల్లుతుంది. అశ్విని నక్షత్రమే కాక 27 నక్షత్రముల యొక్క ఫలితములు మున్ముందు వీడియోల్లో మీరు చూస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే స్వధర్మాన్ని సబ్స్క్రైబ్ చేయండి, ధర్మాన్ని కాపాడండి. మంగళం.